వాస్తవంగా గమనిస్తే హరికృష్ణ స్టైల్ ఆ బండి ఎప్పుడు నడిపిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దేశానికి ముందు పునాది లేసినప్పుడు కోయలిషన్ గవర్నమెంట్స్ అని చెప్పి రాష్ట్రాన్ని దాటి హర్యానాలో పర్యటన చేసినప్పుడు చైతన్య రథం అనే వాహనానికి ఫస్ట్ మొట్టమొదట చైతన్య వ్రతం ఏదైతే వెళ్ళిందో దానికి నడిపింది హరికృష్ణ. ఆ రోజుల్లో నందమూరి సొంత అబ్బాయి బండి స్వయంగా నడుపుతున్నాడంటే హర్యానా రాజాంగం నమ్మలేకపోయేవారు. వెరీ అన్ఫార్చునేట్, వెరీ బిగ్ లాస్. అటువంటి హఠాత్తుగా హరికృష్ణ అట్లా పోవటం అసలు గ్రహించలేకపోతున్నాం. ఇక్కడే కాదు, ఆ కొస వరకు కూడా అభిమానులు జనం, ఆయన మంచి మనసు, మంచి వ్యక్తి. రాజ్యసభలోకి వచ్చిన తర్వాత కూడా సరదాగాను వచ్చింది తక్కువే, కానీ అక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకుండే వాళ్ళం. ఎంతో పెద్ద మనసుతో ఎంతమందినో ఆయన దగ్గర తీసుకుండేవారు. ఇట్స్ అ గ్రేట్ లాస్, నాట్ జస్ట్ ఫర్ ద ఫ్యామిలీ, ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తి, ఒక ఫ్యామిలీకి ఒక పెద్ద లాస్, అండ్ ఫర్ సొసైటీ ఆల్సో దట్ వీ లూజ్ గుడ్ పీపుల్ లైక్ దిస్. ఐ హ్యావ్ జస్ట్ కమ్ టు పే మై కండోలెన్సెస్ కుటుంబ సభ్యులందరికీ మా సంతాపం తెలిపి. ఒక కుటుంబ సభ్యుడిగా బతికిన హరికృష్ణ ప్రతి ఒక్కరితో మాట్లాడిన వ్యక్తికి అందరికీ కూడా అలాగే అనిపించేది, ఈయన మనవాడే, మన కుటుంబ సభ్యుడేవి. ఆ విధంగా బతికిన వ్యక్తికి ఇవాళ మనం వారిని మన భుజాల పైన తీసుకెళ్తున్నామంటే చాలా సూచన. ఇట్స్ ఎ వెరీ బిగ్, వెరీ సారీ. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.